నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ మండలనేని. నేను ఈరోజు మాట్లాడుకున్న విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ని కుక్కల చింపిన విస్తరణలా తయారు చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఇప్పటి ప్రభుత్వం తీసుకున్నటువంటి దుర్మార్గపు పోకడలు, తుగ్లక్ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసే విధంలో ప్రజల్ని ఏ విధంగా నాశనం చేస్తున్నాయన్న దానికి ఈరోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిదర్శనం. ఇక్కడ జరుగుతున్న నిర్ణయాలు, ఏమేం ప్రాబ్లం జరుగుతున్నవి, ఇప్పటికీ 29వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించిన తర్వాత రాష్ట్రానికి అవతరణ దినోత్సవం లేని ఏదైనా ఒక రాష్ట్రం ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. ఏ రాష్ట్రానికి అవతరణ దినోత్సవం ప్రతి రాష్ట్రానికి ఉంది. ఈవి నిన్నగా మొన్న ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కూడా అవతరణ దినోత్సవం ఉంది. ఒక అవతరణ దినోత్సవం లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రం. ఇంతకంటే సిగ్గుచేటు రాష్ట్ర ప్రజలకి ఇంకొకటి లేనే లేదు. ఇలాంటి దుర్మార్గపు పోకడలో మీరు చేస్తున్నటువంటి నిర్ణయాలు, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చేస్తారు, పాలిస్తారు నేను అంటున్నాను. ఎందుకంటే తప్పు చేసినట్టు శిక్ష పడాలి కదా, తప్పు చేసినట్టు శిక్ష పడాలి. కానీ ఆ శిక్ష ఎంత త్వరగా పడుతుంది నేను అనుకోలేదు. రాజా కాజా అని అక్కడ రాజధాని దగ్గర, కాజా దగ్గర నుంచి విజయవాడ దాకా, అక్కడ కాజా నుంచి గుంటూరు దాకా పిలిచారు వెళ్ళారు. రాజా కాజా అని కూడా ఊపుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు మీ రాజధాని తీసుకెళ్లేసి ఇష్టం వచ్చినట్టు అక్కడ ఒక రెట్ట, ఇక్కడ ఒక రెట్ట, ఇక్కడ ఒక పెట్టాను పెట్టేసి పెట్టి ఇష్టం వచ్చినట్టు అవకాశాలు చేస్తున్నారు వీళ్ళు. మీకు సరైన శాస్తి జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే తప్పులేదు, మీరు వేరే నాయకత్వాన్ని కోరుకోవడంలో తప్పులేదు. ఏ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఇక్కడ? ఒక్కసారి అవకాశం ఇవ్వమని ఎలాంటి వాడు వచ్చినా కానీ మీరు అవకాశం ఇచ్చే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారంటే తప్పు నీదవుతుందా? రేపు వేరే కంట్రీ వాడు వచ్చి కొద్దిగా నేను ఒక్కసారి అవకాశం నేను చేస్తాను నేను చేస్తాను నేను చేస్తానని వచ్చి మాట్లాడే వాడికి కూడా అవకాశం ఇచ్చే పరిస్థితులు మీరు ఉన్నారు, తప్పు కదా? మీరు అవకాశం అడుగుతున్నవాడు ఎలాంటి వాడు? 16 నెలల్లో జైలు నుంచి వచ్చిన వాడు, సామాజిక పరి వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటికి 2004లో వాళ్ళు ఉన్నటువంటి ఇంటిని అమ్ముకునే పరిస్థితి ఉన్న వ్యక్తి ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2009 ఎలక్షన్స్ వచ్చే టైంకి 1000 కోట్ల ఆస్తులు సంపాదించే పరిస్థితికి ఎలా వచ్చింది? ఏ నువ్వు సంపాదించలేకపోయేవే, సంవత్సరానికి 5 లక్షలు 1000 కోట్లు సంపాదించారు. సామాన్య ప్రజలు తెలియదా? మళ్ళీ ఇంకెవరు అడిగామంటే ఎవరు తినట్లేదు అని ఆలోచన చెప్తూ ఉంటారు. అంటే ఎవరు తినట్లేదని ఆలోచన చెప్తున్నారు, ఎందుకు తింటున్నారు మా సొమ్ముని ఆలోచనలు చేయలేకపోతున్నారు మీరు. ఎందుకంటే దుర్మార్గపు పోకడలు అని అవకాశం ఇస్తే ఏమైంది? మీరు ఇప్పుడు అనుభవిస్తున్నాం, మనము ఎన్ని రకాలుగా అనుభవిస్తున్నాం చూడండి. రాజధానిని తీసుకెళ్లి ఒక తుగ్లక్, అక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ అని మన చరిత్రలో ఒక ఆయన ఉండేవాడు. రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి, దేవగిరి నుంచి ఢిల్లీకి, ఆయన ఇష్టం. వాడి మైండ్ బాగా ఒకటి దేవగిరిలో ఉంటారు, లేకపోతే ఢిల్లీలో పెడతారు, లేకపోతే మద్రాసు అహ్మదాబాద్లో పెడతారు, వాడి ఇష్టం అది. అదే రీతిలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా అలాగే ఉన్నాయని చెప్తున్నాను. ఇక్కడ ఈ రాజధానిని తీసుకుని ఇట్లా చేసారు, ఇట్లా ప్రాబ్లం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఒకటే కాదు, అనేక తప్పిదాలు చేస్తుంది, అనేక రకాలైనటువంటి ఈ తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ తుగ్లక్ నిర్ణయాల్లో ఇంకొకటి ఏంటంటే, దిశా చట్టం మంచిదే కానీ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ జరుగుతుంది? జరగదు, ఇంప్లిమెంటేషన్ జరగదు. కేంద్ర ప్రభుత్వం మాకు సపోర్ట్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి, అప్పుడు మాత్రమే దిశా చట్టం అనే మాటలు బయటకు వస్తున్నవి. ఏ నీకు తెలియదా? పైకి మాత్రమే ఊరికే అట్లా పెట్టావా? దిశా చట్టం పెట్టిన తర్వాత 4-5 రోజులకి నీకు గుంటూరులో కానీ అటుపక్కన నెల్లూరు జిల్లానో సంథింగ్, ఒంగోలులోనో ఇద్దరు, ఒకటి పక్కన గుంటూరు జిల్లాలో లక్ష్మారెడ్డి ఒక దళిత యువతిని మానభంగం చేసి, ఒక దళిత స్త్రీని పాపని బాలికని ఆ అమ్మాయిని అత్యాచారం చేస్తే దిశా చట్టం పనిచేయదు. ఆ పక్క నెల్లూరు జిల్లాలో ఇంకొకడు వెంకటరెడ్డి సంథింగ్ ఎవరో అతను ప్రాబ్లం చేస్తే దిశా చట్టం పనిచేయదు. దిశా చట్టం ఓ మీడియాకు వచ్చి జర్నలిస్టులు భలే వచ్చారు. మా మేధావులు తెలుసుగా, వీళ్ళ సాక్షి జర్నలిస్టులు ఉంటారు కదా, వీళ్ళు ఓ ఎగ్గొట్టారు, పైకి లేపుతారనమాట.
ఇలాంటి పరిస్థితి దిశ చట్టం దేనికోసం? చట్టానికి విలువ లేనప్పుడు ఈ చట్టం చేసే సంకలు గుద్దుకోవద్దు. విలువైన చట్టాలు ఉండాలి, పైకి మాటలు చెప్పటం కాదు, నిర్ణయాలు కఠినంగా ఉండాలి. అది ఇంకొకటి. ఇంకొక దుగ్గులకు నిర్ణయాలు, సమాజంలో అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా తీసుకెళ్లాలని ప్రజాస్వామ్యం రాజ్యాంగం చెబుతుంటే, ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి గత ప్రభుత్వం టీడీపీ తీసుకున్న నిర్ణయాలకి, ఈ రోజు ప్రభుత్వం వైసీపీ తీసుకున్న నిర్ణయాలకి ఎక్కడా కూడా తేడా లేకుండా చేస్తున్నారు. ఆ రోజు వాళ్ళ స్వర్గాన్ని వాళ్ళ అనుయాయులకి ఎట్లా అయితే దోచిపెట్టారో రాష్ట్రం మొత్తం కూడా, ఈ రోజు జరిగే పరిస్థితి కూడా అలాగే ఉంది. 200 పైచీలకు రెడ్డి సామాజిక వర్గాన్ని వాళ్ళని పెద్ద పెద్ద పోస్టుల్లో నియమించింది. ఏ అక్కడ పోస్టులు 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ, అటుపక్కన వెంకటేశ్వర యూనివర్సిటీ, ప్రతి యూనివర్సిటీలో కూడా బీసీలు కానీ వీళ్ళగా ఎవరిని పెట్టారు? ఒక దళితులు కనబడలేదా? ఒక బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు చదువుకోలేదా? మేధావులు కనబడట్లేదా? ఒక రెడ్డి వర్గంలోని మేధావులు ఉన్నారా అనేది సామాన్య జనానికి క్వశ్చన్స్ వేసే విధంగా మీరు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దిశ చట్టం అయిపోయింది. మీ సామాజిక వర్గాన్ని పైకి తీసుకునే నిరంకుశత పరిపాలన కోసం తీసుకొస్తున్నారు. తర్వాత మీరు దేశంలోని ఆడవాళ్ళ మీద చేసేటువంటి అత్యాచారాల మీద మూల స్థానంలో మీరు సంపాదించారని దేశం కోడెక్కుస్తుంది. ఇది మీ బలం బలగం, ఇదేనా మీ నిరంకుశత్వం? ఇలాంటి దుర్మార్గపు పోకడలు చేసుకోవడం వలన సమాజాన్ని ఏ విధంగా వీళ్ళు నాశనం చేయడానికి పూనుకున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైతే పొట్టి శ్రీరాములు గారి జన్మదినాన్ని కూడా జరుపుకుండా ఉన్న రాష్ట్రాన్ని, రాష్ట్రం ఏదైనా ఆంధ్రప్రదేశ్, మన రాష్ట్రం కోసం పాకులాడి ఆయన గొప్పగా చేస్తే ఆయన జన్మదినాన్ని కూడా పాటించలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనది. అలా ఆయనకు ఇవ్వాల్సిన గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారికి ఎక్కువ ఇస్తున్నారు. అంత అవసరమా? ఏం సాధించారని? నా రాష్ట్రానికి అసూరుబాసి ఆయన ప్రాణాన్ని త్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆయన వైశ్య వ్యక్తి కాదు, ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రాపర్టీ, ఆయన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆస్తి పొట్టి శ్రీరాములు గారు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళ తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ, వాళ్ళ నందమూరి ఫ్యామిలీ లేదా వైసీపీ ఫ్యామిలీ, వాళ్ళకు సంబంధించిన ఆస్తి, వీళ్ళు రాష్ట్రానికి సంబంధించిన ఆస్తి అది నేను అన్నాను. ఈ నాయకులు అన్నం రాష్ట్రానికి ఎవరైతే నిస్వార్థంగా పనిచేసి ఉంటారో అలాంటి వాళ్ళు ఆస్తి అని చెప్తాను. ఇక్కడ టంగుడూరు ప్రకాశమూర్తులు పార్టీలో ఉన్నారు, సుందరయ్య గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఇలాంటి గొప్ప వ్యక్తులు మీరు మన రాష్ట్రానికి సంబంధించిన ఆస్తిగా మనం పేర్కొనాలి. ఇలాంటి ఫ్యాషనిస్టులనో లేకపోతే రాజకీయ వ్యభిచారం చేసే వాళ్ళని ఎప్పుడు కూడా మన రాష్ట్ర ఆస్తిగా ఎప్పుడు అనుకోకూడదు. ఇంకొకటి, ఇలాంటి పిచ్చిదుకులకు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మన సమాజం ఎంతో వెనుకబాటుకు గురవుతుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ని 28 రాష్ట్రాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఒక చాలా గ్లోరీ, ఒక రకమైనటువంటి తేజస్సుతో వెలుగుతూ ఉండేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాంటి దాన్ని ఇప్పుడు అధఃపాతాలని బీహార్ కంటే కూడా ఘోరంగా తీసుకొచ్చే పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ ఈ రోజు ప్రభుత్వం కానీ చేస్తూ తీసుకున్న నిర్ణయాలు నాశనం చేసే విధంగా ఉన్నవి. మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా నాశనం చేసే విధంగా, మత ఆచారాలను కూడా ఈ దెబ్బతీసే విధంగా వీళ్ళ పరిపాలన సాగుతూ ఉన్నట్లయితే ప్రజలు ఈ నిరంకుశ పరిపాలకుల మీద దాడి చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటాయి. ఆ దాడి అమరావతి రాజధాని నుంచి జరుగుతానికి, ప్రారంభం అవడానికి సన్నద్ధమయ్యే పరిస్థితుల్లో ఉన్నది. ఇక్కడ రైతుల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులని ఆలోచన చేసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం వలన వాళ్ళకు సంబంధించినటువంటి ఎన్ని తిట్టుతున్నారండి, ఆ తిట్లు చూసి నాకే బాధేస్తుంది. కర్మ, మీకు ఓటేశారుగా కర్మ, ఏం తిట్లండి, ఆ నోటు రావట్లా. ముఖ్యమంత్రి గారు తిడుతున్నారు, మట్టి మసేనం అని మట్టి కొట్టుకుపోతారని తిడుతున్నారు. ఏమనాలి వాళ్ళని? రైతులండి పాపం, వాళ్ళ బాధ ఒకసారి ఆలోచించండి. మీరు బయటికి వెళ్ళి చూడండి రైతులు ఎన్ని రకాలుగా, వాళ్ళ ఆత్మఘోషను అర్థం చేసుకోండి. మీరు 3 పంటలు పండే పంటలు ఇచ్చిన తర్వాత కూడా బాగుపడద్దని రాష్ట్రానికి ఇస్తే మీరు ఆ దాన్ని కూడా వాళ్ళు మీకు అవకాశం లేదని దాన్ని కూడా నాశనం చేసి, భూస్థాపితం చేసి, రైతుల
ఆర్తనాదాల మీద మీరు పరిపాలన చేసుకోవాలనుకుంటే చేసుకోండి, కానీ అది ఎంతో కాలం ఉండదు. వాళ్ళ రైతు ఆర్తనాదం రాష్ట్రానికి కానీ దేశానికి కానీ మంచిది కాదు. ఇది అర్థం చేసుకుని ఏ ప్రభుత్వం అయినా సరే పదపాతాళానికి కూలిపోవడానికి ఎంతో సమయం పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, ఈయన పిచ్చి దుప్పులకు నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే కదా, ఈ ప్రభుత్వం తీసుకున్న పిచ్చి దుప్పులకు నిర్ణయాలు, ఇసుక పాలసీ, ఈ పనికిమాల పాలసీ వలన దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద 6 నెలల పాటు పని లేకుండా ఉన్నటువంటి ఇసుక కార్మికులు, దాని అనుసంధాన వ్యవస్థలు, అనేకమైన వ్యవస్థలు 6 నెలల పాటు కూడా నాశనమైపోయి దాదాపుగా 50 మంది చనిపోయే పరిస్థితికి దారితీసింది. కొంతమంది సెల్ఫీ వీడియోలు తీసుకొని ఉరిలేసుకున్నారు. అది కనపడదా మీకు? కనీసం మానవీకుడంలో ఆలోచించండి. కొంతకాలమే ఉంటారు మీరు, చచ్చిపోతారు ఎవరైనా సరే, కొంతకాలమే ఉండేది. ఈ ఆలోచన చేసుకోకపోతే మీరు నిజంగా భవిష్యత్తులో మీరు నీరో చక్రవర్తి లాగా మిగిలిపోవటానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మంచి నిర్ణయాలు తీసుకుని ప్రజల మన్ననలు పొందాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, పిచ్చి దగ్గర నిర్ణయాలు ఇసుక పాలసీ ఒకటి అయిపోయింది. ఇంకో నిర్ణయం, ఈ నిర్ణయం ఇంగ్లీష్ మీడియం అనే వ్యవస్థ గవర్నమెంట్ కాలేజీల్లో, ఈ ఇంగ్లీష్ మీడియం వ్యవస్థని నిర్ణయం తీసుకోవటం వలన సింగిల్ సబ్జెక్ట్ తెలుగు పెట్టేసి మదర్ టంగ్ మన మాతృభాషను నాశనం చేసే విధంగా, పక్కన ఉన్నటువంటి ఉర్దూ భాష మాతృభాష ఉన్నటువంటి ముస్లింలు ఉన్నారు వాళ్ళ మాతృభాషను వదలట్లేదే, పక్కన ఒరియా వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ సంబంధించిన స్కూళ్ళలో ఒరియా భాష బోధిస్తున్నారు, తమిళులు సంబంధించినటువంటి, కన్నడలకు సంబంధించినటువంటి, మరాఠీకి సంబంధించిన స్కూల్స్ కూడా నా ఆంధ్రప్రదేశ్లో ఉన్నవే, వాళ్ళకి మాతృభాష ఉంది. నా మాతృభాషను తీసుకెళ్ళి ఎందుకు తీసేస్తున్నావు నువ్వు? నా మాతృభాషను తీసేస్తున్నావు తెలుగుని. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుని నేర్చుకోవచ్చు. మేము ఇంగ్లీష్ నేర్చుకున్నాము, వచ్చాము, సబ్జెక్టుగా నేర్చుకున్నాము. తర్వాత ఒక 10th క్లాస్ వరకు కూడా మన తెలుగు మీడియంలో నేర్చుకున్నాడు నేర్చుకుంటాడు, నేర్చుకోని వాడు నేర్చుకోడు, వాళ్ళ ఇష్టం అది, అలా వదిలిపెట్టాల్సిన దాన్ని నిరంకుశత్వంగా ఇంగ్లీష్ మీడియమే బోధించాలని తీసుకోవటం అనేది దుర్మార్గమైన చర్య. అది సమాజ పతనానికి దారితీస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇంకొకటి, పిచ్చి దుబ్బల చర్యల్లో ఇంకోటి ఏంటంటే, సౌత్ ఆఫ్రికా మోడల్ ఏంటో తెలుసా? సరిగా చేశారా? జాతి అహంకారం వలన నల్లవాడికి తెల్లవాడికి పరపచ్చోళ్ళు ఉండటం వలన వాడికో రాజా ఇటుకో రాజా అన్నట్టు ఇట్లా డెవలప్మెంట్ చేస్తున్న ఉద్దేశంతో వచ్చినాయి. బ్రిటిష్ పరిపాలన ఆల్రెడీ 2 రాజధానులు వీళ్ళకి ఉన్నవి, తర్వాత ఇంకో రాజధాని పెట్టుకోవటం వల్ల 3 రాజధానులు తగలాడినవి వీళ్ళకి. ఆ తర్వాత డెవలప్మెంట్ ఏ విధంగా జరిగిందో మీకు తెలియదా? ఎలాంటి దేశం అండి, ఇది రాష్ట్రము. దీని బదులు 13 జిల్లాలకు 13 రాజధానులు పెట్టుకుని 13 ముఖ్యమంత్రులు పెట్టుకుని పరిపాలనా వ్యవస్థని సరళీకృతం చేసుకుంటే రాష్ట్ర ప్రజలు కూడా బాగుంటుంది కదా. ఓ పక్కనటువంటి అటు శ్రీకాకుళంలో లేకపోతే విజయనగరంలో బొత్స గారిని ముఖ్యమంత్రిగా పెట్టుకుందాము, గోదావరి జిల్లా కన్నబాబు గారిని, ఇక్కడికి వచ్చి అమ్మటి రామబాబు గారిని గుంటూరులో, కృష్ణా జిల్లా ఇంకొక అమ్మమ్మగుడు నాని గారిని, నాని స్క్వేర్ని పెట్టుకున్నాం, ఓ పక్కన నానికి, చిన్న నానికి, పెద్ద నానికి, ఇట్లా ఇలా రాయలసీమకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ చెల్లెలు షర్మిలా గారికి, విజయమ్మ గారికి, తిరుపతిని దయచేసి అది ఒక్కడ వదిలేండి, ఎంగదేశంకి అది ఒక్కడే వదిలేసేయండి, ఎందుకు హిందువుల మనోభావాలు మాకు వదిలిపెట్టండి ప్లీజ్, మీ ఇష్టం చేసుకోండి, ఇలాంటి చేసుకోండి సరిపోయింది, సరళీకృతం చేసుకోవటం, అభివృద్ధిని అందరికీ పంచండి, చాలా బాగుంటుంది, ప్రజలు కూడా బాగుంటారు. ఇది ఒకటి. ఇంకొకటి, ఇలాంటి పిచ్చి తొక్కులు నిర్ణయాలు తీసుకోవటం వలన రాష్ట్రం బాగుపడదని మాత్రం నేను ఊహించట్లేదు. మేబీ బాగుపరుస్తానంటే చూస్తా, 6 నెలల్లో మీరు చేసిన నిర్ణయాలకి ఎంత బాగుపడిందో ప్రజలందరూ చూస్తారు. నీ వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వాళ్ళు ఈ విధంగా గుండెలు బాదుకొని ఓటేసి అయ్యో ఎందుకు వేసారు రా నీ ఓటు, నా ఓటు నాశనం చేసావు కదరా అని ఆర్తనాదాలు పెడుతూ ఏడుస్తున్నారు అన్నం లేక. ఇలాంటి పరిస్థితుల్లో మీరు తప్పు నిర్ణయాలు తీసుకోవడం చాలా తప్పండి. మాడతప్పము మడమతిప్పము అంటున్నారు అనే ఓడిని మీకు పేటెంట్ రైట్లా తీసుకున్నట్టున్నారు వైఎస్ఆర్ ఫ్యామిలీ వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. మాట తప్పటము మడమ తిప్పటము అనేది మాకే సంబంధం ఉన్నది, వేరే దానికి లేదు అనేది మీరు తూచా తప్పకుండా పాటిస్తున్నారనేది నేను చెప్తున్నాను. ఎలా కూడా చెప్తా, మీరు ఎలక్షన్స్ ముందు సన్నబియ్యం ఇస్తాము అని చెప్తారు. డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సన్నబియ్యం కాదు కదా, దానికి కనీసము సన్నబియ్యం అనే, సన్నబియ్యం అంటే మాకు తెలియదు అసలు, మేము ఎప్పుడు చెప్పాము అనే
పిచ్చి మాటలు మాట్లాడుతూ ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎలక్షన్స్ ముందు ఒక ఎలక్షన్స్ ముందు ఒకటి, ఎలక్షన్స్ తర్వాత ఇంకో పాంప్లెట్ బయటకు వస్తుంది మీ దగ్గర, మీ రాజకీయ వ్యవస్థ నుంచి, మీ రాజకీయ పార్టీల నుంచి. లాస్ట్ టైం కూడా పోయినసారి టీడీపీ ప్రభుత్వం కూడా ఎలక్షన్ ముందు ఒక రకమైన ప్రచారాలు చేసింది, తర్వాత మేము అనలేదు వినలేదని మాటలు మార్చింది. ఇలాంటి మాటలు మార్చే పార్టీలే మీకు కావాల్సింది ప్రజలారా? ఎందుకు మీరు ఏ రోజు మీరు ఎందుకంటే ఇలాంటి మాటలు మారుస్తూ ఇలా ఊసలు వెళ్ళేలా మార్చుకుంటూ వెళ్ళిపోతే మన అభివృద్ధి అక్కడే ఆగిపోతుంది. మన అభివృద్ధి ఆగకుండా ప్రతి మనిషి కూడా సగటు విలువ పెంచుకోవాలన్నట్లయితే, సగటు విలువ పెంచుకోవాలన్నట్లయితే నిజాయితీ పరుడు మంచి ఈ సమర్థత ఉన్నవాడిని ఎన్నుకొని మనం కూర్చోబెట్టాలి ఎన్నికల్లో. ఎవడబడితే వాడిని కూర్చోబెడితే ఇలాంటి పరిస్థితులు మనం దాపరిస్తాయి. ఇంకొకటి, సన్న భయం అయిపోయింది, 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాం మేము అని ప్రగల్భాలు కలిగిన వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో 45 సంవత్సరాల వీడియోలు కూడా ఉన్నవి ఆయన పెద్దగా దాదాపు మోహన్ బాబు చెప్పినట్టు రేంజ్లో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 40 సంవత్సరాల పెన్షన్ అతకెక్కిపోయి 60 సంవత్సరాలది వచ్చింది. ఇక్కడ 60 సంవత్సరాల పెన్షన్ కూడా 3,000 ఇస్తామని చెప్పిన వ్యక్తి 250 పెంచుకుంటూ వెళ్తానని మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినాడు. అంటే 250 పెంచుకుంటూ వెళ్తారు 2,250 నుంచి, తర్వాత ఇంకో సంవత్సరం అయితే 2,500 అది కూడా ఈ మధ్య చూస్తున్నాను అనేది ఏంది, 700 స్క్వేర్ ఫీట్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళకే పెన్షన్ ఇస్తాము, 700 నుంచి పైన ఉన్నట్టు స్క్వేర్ ఫీట్స్ ఉన్నట్టు ఇల్లు ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళకి పెన్షన్ ఇవ్వరట అంటే తప్పు కదా. 700 చిన్న ఇల్లు అండి, మీరైతేనేమో 1,000 స్క్వేర్ ఫీట్లలో బిల్డింగ్ కట్టుకుని ఉండొచ్చు, సామాన్య జనం 700 స్క్వేర్. ఇంకొకటి, మన రైతుల గురించి అయితే ఏ కోశానికో పట్టించుకోలేదు. దీనివల్ల రైతులు రైతాంగం చాలా బాధలు పడుతూ ఉన్నదనేది మనం అందరం చూస్తూ ఉన్నాము. ఎన్ని రకాల బాధలు పడుతున్నారు ఇక్కడ ప్రభుత్వాలు రైతులకి అనేక రకాలుగా హెల్ప్ సహాయం చేస్తూ రైతాంగ వ్యవస్థను బలపరుచుకుంటూ వెళ్ళటం వలన మన ఆర్థిక వ్యవస్థను కూడా బాగా బలపడే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే ఏ ప్రభుత్వం అయినా కూడా మన ఆర్థిక పురోభృష్టికి దోహదపడకుండా ఉండిపోతుంది. ఆ దోహదపడాలంటే రైతాంగం గురించి ఎక్కువ ఆలోచించుకోవాలి. ఇంకొకటి, అధికారంలోకి వచ్చిన యాభై రోజుల్లో రుణమాఫీ చేస్తారని ప్రగల్భాలు పలికిన వైసీపీ పార్టీ దాన్ని గంగలో తొక్కేసి పడేసింది. ఆ రుణమాఫీ మాట దేవుడు ఎరుగు. ఈ సిఎంఎస్ రైతుకి ఇచ్చేటువంటి కొంత అమౌంట్లో కూడా కులాల పేరు పెట్టుకుని ఇవ్వకుండా పోతుంది, తప్పు కదా అది. ఇంకొకటి, అమ్మ ఒడి ఇద్దరు పిల్లలకి, మీ ఇంట్లో ఇద్దరు పిల్లలకి అమ్మ ఒడి వర్తిస్తుంది అని ఆ రోజు పగల్బాలు పలికినటువంటి వైసీపీ పార్టీ ఈరోజు ఒక పిల్లవాడికి అమ్మ ఒడి వర్తిస్తుంది అని చెప్తూ మాట మార్చింది. అది కూడా అందరికి వస్తుందా లేదనేది కూడా నాకైతే ఐడియా లేదు. వస్తుంటే మంచిది, అది రావట్లేదని నేను విన్నాను కొంతమంది చెప్తుంటే, అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. ఇంకొకటి, సిపిఎస్ రద్దు విధానం రాగానే వెంటనే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు విధానం చేస్తాను అని చెప్పినటువంటి వైసీపీ పార్టీ దాన్ని ఊసే ఎత్తట్లేదు. అంటే ఏంటంటే, ప్రజలను మభ్య పెడుతూ మీ అధికారం అని అందరం ఎక్కాలని ఎన్ని రకాలైన ఫాల్స్ ప్రామిస్లని మేము చేస్తాము, వన్స్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎవరిని దేకాల్సిన అవసరం లేదు అనే దుర్మార్గపు పోకడలు తేలుతున్నారు. సేమ్ అదే పరిస్థితి లాస్ట్ టైము ఆయన పేరేంటి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమైంది? ఆయన పరిస్థితి కనీసము ప్రజల తరపున కూడా మాట్లాడటానికి కూడా ఆయనకి నోరు రావట్లేదు. ఒక్కొక్కసారి ప్రజల ముందుకు వచ్చి మాట్లాడటానికి కూడా ఆయన కుడి భుజం ఎడమ భుజాలు కూడా తీసుకెళ్లేసాం బీజేపీకి వెళ్ళిపోయినాయి. ప్లాన్ వీళ్ళకి ఎప్పుడు చూసినా 360/24/7 రాజకీయ ప్లాన్లు వేసుకొని ఎత్తుగలు వేసుకొని పార్టీలను బతికించుకొని చేసుకోవాలని తప్పితే ఆ ప్లాన్ లేదు. ప్రజల అభివృద్ధి మీద పెట్టండి, ప్రజలు బాగుపడతారు. మేము బాగుపడితే మీకే ఓటు వేస్తాము. ప్రజానీకం, రైతాంగము, వైద్య వ్యవస్థ, విద్యా వ్యవస్థ ఇవి బాగుపడితే ఎవరు బాగుపడిచారని వాళ్ళకే మేము ఓటేసే పరిస్థితి వస్తుంది. కానీ మీరు చేసేటువంటి దుర్మార్గపు పొగడలు ఇలాంటి ఎర్రిపప్పలు చేస్తున్నారు. ఇక్కడ జనరల్గా మీరందరూ చాలా తెలివిగలవాళ్ళు. ఈ కుహాన రాజకీయ పార్టీలో చాలా నాయకత్వం చాలా తెలివిగలది. ఈ మొత్తం స్టోరీలో ఎర్రిపప్పలు ఎవరైతే తెలుసా? ఏపీ ప్రజలు ఎర్రిపప్పలు అవుతున్నారు. అయ్యో ఓటేసామో నాకు చేయట్లేదే అని
ఈ గుండెలు బాదుకుంటే ఏమొస్తుంది? నువ్వు ఓటేసేప్పుడు తెలియలేదా ఎవరు ఎలాంటి వ్యక్తికి వేసావా అనేది? కులానికి, మతానికి, వాళ్ళ వాళ్ళ అనుయాయులకి, వీళ్ళకి అండగా ఉండే ఇలాంటి వాడికి ఓటు వేసి మీరు గెలిపిస్తే, డబ్బుకి, మీరు డబ్బు తీసుకొని ఓట్లేస్తున్నారు, మందు తాగి ఓటేస్తున్నారు, ఆ తాయిలాడికి ఓటేసినంత కాలము మీ బతుకులు ఇలాగే ఉంటవి, మీ బతుకులు ఇలాగే ఉంటవి. ఈరోజు గనులు కానీ సహజ సంపద, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సహజ సంపద మొత్తం కూడా ప్రజానీకానిది. చంద్రబాబు నాయుడుదో లేకపోతే జగన్మోహన్ రెడ్డిదో కాదు, ప్రజానీకానికి సంబంధించినటువంటి సహజ వనరుల్ని వీళ్ళు దోచుకుని ఉంటే అడగలేని దీన వ్యవస్థ ప్రజానీకం ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ అయితే డబ్బు లేకుండా, మందు లేకుండా, కుల మతాలను చూడకుండా రాజకీయం ప్రజల సంక్షేమం కోసము, రాజకీయం ప్రజల అభివృద్ధి కోసము పాటుపడుతూ శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఏ సామాజిక వర్గం కానీ తక్కువ వాడా ఎక్కువ వాడా అని కాకుండా ఎవడి సమస్య అంటే వస్తే ఆ ప్రతి వాడి వెనక నిలబడుతుందో అలాంటి రాజకీయ పార్టీని ఎన్నుకొని, నిస్వార్థంగా ఎన్నుకొని మనము గద్దెనెక్కిస్తే అలాంటి వ్యవస్థ మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. అది మన మెరిగి నడుచుకోవాల్సిన విషయం. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కులాల పరంగా, మతాల పరంగా చేసుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితులే దాపురిస్తాయి. అయ్యో రామచంద్ర అనుకున్నా కానీ ఆ రామచంద్రుడు వచ్చి కూడా కాపాడలేని పరిస్థితి, అంత మెజారిటీ ఇచ్చిన తర్వాత మనం ఏమి చేయలేము, 5 సంవత్సరాల పాటు మనం భరించాల్సిందే, తప్పదు. అది మన వ్యవస్థ, మనం మారితే మన వ్యవస్థను మనం మార్చుకోవచ్చు. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.